హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కరెంట్ అఫేర్స్ చూడండి సారీ ఫర్ ద డిలే నిన్నటి ఈరోజు కరెంట్ అఫేర్స్ అంటే నైన్టీన్త్ ట్వంటీ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ దెన్ ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ వన్ రీసెంట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాజ్ క్యాన్సల్డ్ ద లైసెన్స్ ఆఫ్ మపుసా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా హు వాజ్ ద ఎండిఎన్ సిఇఓ ఆఫ్ దిస్ బ్యాంక్ చూన్ మీనింగ్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా అది లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేసింది ఏ బ్యాంక్ది అంటే మప్పుసా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా గోవా బ్యాంక్ సంబంధించింది దాన్ని క్యాన్సిల్ చేశారు ఆ బ్యాంక్ ఎండిఎన్ సిఇఓగా ఎవరు ఉన్నారు అని అడిగారండి ఎవరంటే శైలేంద్ర సైలేంద్ర సవా శైలేంద్ర షవాంత్ అండి అండ్ దెన్ సెకండ్ వన్ చూడండి రీసెంట్లీ నిర్మలా సీతారామన్ ఎటెండెడ్ ద విర్చువల్ సమిట్ ఆఫ్ జీ ట్వంటీ ఫైనాన్షియల్ మినిస్టర్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఇట్ వాజ్ కండక్టెడ్ అండర్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ నిర్మలా సీతారామన్ విర్చువల్ సమిట్కి జీ ట్వంటీ విచువల్ సమిట్కి రీసెంట్లీగా అటెండ్ అయ్యారు ఆవిడ ఏ కంట్రీ ఏ కంట్రీలో అటెండర్ ఏ కంట్రీ అంటే సౌదీ అరేబియా అండి సౌదీ అరేబియా సౌదీ అరేబియా కింగ్ ఎవరంటే సల్మాన్ బిన్ అబ్దుల్ అజిజ్ ఆల్ సౌత్ అండి ఆల్ సౌత్ అండ్ థర్డ్ వన్ చూడండి హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ హూ యాజ్ రిజైన్డ్ ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్ ఎవరు ఎవ అతను ఎవరు అతను రిజైన్ చేశారు ఓకేనా అతను ఎవరంటే థామస్ అజైన్ అండి థామస్ అజైన్ ఓకేనా హెడ్ క్వార్టర్ చూడండి బాదాపేట్ బాదాపేస్ట్లో ఉంది ఓకేనా ఏది ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అలాగే హంగేరీ హంగేరీ ఫౌండేషన్ ఎప్పుడంటే నైన్టీన్ నాట్ ఫైవ్ అండి ఎప్పుడు స్టార్ట్ చేశారు నైన్టీన్ నాట్ ఫైవ్లో స్టార్ట్ చేశారు ఓకేనా అండ్ దెన్ ఫోర్త్ వన్ చూడండి రీసెంట్లీ ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఖరఫీ క్రాప్స్ ట్వంటీ ట్వంటీ వాజ్ చైర్డ్ బై మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ నుంచి ఖరీఫ్ క్రాప్ని ట్వంటీ ట్వంటీని నేషనల్ కాన్ఫరెన్స్ ద్వారా చేశారు రీసెంట్గా ఎవరు ఆ ప్రెసిడెంట్ ఎవరంటే మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ యూనియన్ మినిస్టర్ ఎవరు అడిగారండి ఎవరు అంటే నరేంద్ర సింగ్ తోమార్ అండి నరేంద్ర సింగ్ తోమార్ ఇతను ఎంపీ ఎంఏ ఇతను మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళు ఇతను ఎక్కడ ఏ డిస్టేట్ నుంచి ఇది అయ్యారంటే మొరీనా ఏ డిస్టేట్ అంటే మొరీనా అండ్ ఫిఫ్త్ వన్ చూడండి వరల్డ్ వైడ్ ఫండ్ ఇండియా హ్యాజ్ అపాయింటెడ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ హ్యాజ్ ఇట్స్ అంబాసిడర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంబా చూడండి ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి అంబాసిడర్గా ఎవరు ఎన్నికయ్యారంటే విశ్వనాథ్ ఆనంద్ ఓకేనా విశ్వనాథ్ ఆనంద్ ఇతను వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఇతను వరల్డ్ చెస్ ఛాంపియన్ అండి ఓకేనా ఇతను ఇప్పుడు ఊ ఈజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్కి డైరెక్టర్ జనరల్ ఎవరు ఓకేనా డబ్ల్యూడబ్ల్యూఎఫ్కి డైరెక్టర్ జనరల్ ఎవరు ఎవరంటే మ్యాక్రో ల్యాంబెర్తిని మ్యాక్రో లాంబెత్తిని చూడండి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫౌండేషన్ ఎప్పుడంటే అదే స్టార్ట్ ఎప్పుడంటే ట్వంటీ నైన్త్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండి ట్వంటీ నైన్త్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండ్ దెన్ హెడ్ క్వార్టర్ అండి హెడ్ క్వార్టర్ ఏంటంటే గ్లాండ్ స్విట్జర్లాండ్ గ్లాండ్ స్విట్జర్లాండ్ ఓకేనా అండ్ దెన్ సిక్స్త్ వన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ చార్డ్ టు ప్రొవైడ్ హోమ్ డెలివరీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏ రాష్ట్రం చాట్ని ప్రొవైడ్ చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ని డెలివర్ చేస్తుంది ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ అండి ఏ రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ గురించి స్మాల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఛత్తీస్గఢ్ చూడండి సీఎం ఎవరంటే బూపేస్ బగాల్ బూపేస్ బగాల్ అండి అందరూ తెలిసిందే గవర్నర్ చూడండి అనసూయ ఉర్కే అనసూయ ఓకే ఇది ఈ రాష్ట్రం ఎప్పుడు ఫౌండ్ అయ్యింది అంటే స్టార్ట్ అంటే జీరో వన్ నవంబర్ టూ థౌజండ్ జీరో వన్ నవంబర్ టూ థౌజండ్ ఇందులో నేషనల్ పార్క్స్ చూడండి గురి గురి గాషిదాస్ నేషనల్ పార్క్ గురి గాషిదాస్ నేషనల్ పార్క్ బర్మో దేవ్ వైల్డ్ లైఫ్ శాంక్టరీ నెక్స్ట్ సితంది వైల్డ్ లైఫ్ శానిటరీ నెక్స్ట్ గోర్మాదా వైల్డ్ లైఫ్ శానిటరీ అండి ఓకేనా ఏంటంటే సెవెంత్ వన్ చూడండి

స్కీంలోకి వస్తుంది ఓకేనా అండ్ దెన్ ఎయిత్ వన్ చూడండి హూ హ్యాస్ అపాయింట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ క్రికెట్ క్రికీ క్రిక్ క్రికిన్ క్రీ సారీ క్రిక్ కింగ్డమ్ అని క్రిక్ క్రింగ్డమ్ ఏ క్రికెట్ అకాడమీ బేస్డ్ ఇన్ దుబాయ్ ఇప్పుడు క్రిక్ కింగ్డమ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎన్నికయ్యారు ఇది ఎక్కడ ఉందంటే దుబాయ్ ఇది ఎక్కడ ఉంది ఈ అకాడమీ అక్కడ ఉంది దుబాయ్ అండి ఎవరెండ్కి ఏర్ అంటే రోహిత్ శర్మ మన ఇండియా ప్లేయర్ అండి రోహిత్ శర్మ ఓకేనా అండ్ దాన్ని నైన్త్ వన్ చూడండి సేఫ్టీ గ్రిడ్ క్యాంపెయిన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ బ్యాంక్ టు ఎంకరేజ్ పీపుల్ టు సోషల్ డిస్టెన్సింగ్ వైల్డ్ వెయిటింగ్ ఎట్ షాప్స్ షాప్స్ దగ్గర ఎక్కువ వెయిటింగ్ చేయడం ఎక్కువ అంటే వెయిటింగ్ చేయడం కోసం ఏ బ్యాంక్ అనేది సేఫ్టీ గ్రిడ్ ఛాంప్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది ఏ బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి అండి ఏ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ దెన్ టెన్త్ వన్ చూడండి హూ హ్యాస్ బీన్ గివిన్ యాజ్ ద ఎడిషనల్ ఛార్జ్ ఆఫ్ మహానగర్ టెలిగ్రామ్ నిగమ్ లిమిటెడ్ అండి ఎంటీఎన్ఎల్ ఎవరు ఎడిషనల్ ఛార్జ్ అని తీసుకున్నారు ఎవరంటే పీకే పూర్వార్ పీకే పూర్వార్ ఎంటీఎన్ఎల్కి ఎవరు ఎడిషనల్ ఛార్జ్గా తీసుకున్నారు అంటే పీకే పూర్వార్ పీకే పూర్వార్ అండ్ దాని లెవెంత్ వన్ చూడండి ఫ్రీడమ్ ఫైటర్ ఆర్వీ బుక్ బుక్షుతి పాస్డేవే ఇతను మన స్వాతంత్రం గురించి పోరాడాడు ఆర్వి బుక్షుతి చనిపోయారండి అండ్ దెన్ ఫార్మర్ అమెరికన్ ఫుట్బాల్ ప్లేయర్ విల్లీ దివీస్ పాసడేవే విల్లీ దివిస్ చనిపోయారు ఇతను ఫుట్బాల్ ప్లేయర్ అండి అమెరికన్ ఫుట్బాల్ ప్లేయర్ హీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు నేషనల్ ఫుట్బాల్ లీగ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ వన్ నైన్ తొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇతను నేషనల్ ఫుట్బాల్ లీగ్కి లీగ్ నుంచి ఇంట్రడ్యూస్ అయ్యారండి ఓకేనా అండ్ దీంతో ట్వెల్త్ వన్ చూడండి ద ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ ఆసియా పారా గేమ్స్ విల్ బీ హెల్డ్ ఇన్ హజాగ్ చైనాలో చైనా ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫ్రమ్ నైన్త్ అక్టోబర్ టు ఫిఫ్టీన్త్ అక్టోబర్ నైన్త్ అక్టోబర్ నుంచి ఫిఫ్టీన్ అక్టోబర్లో ట్వంటీ టూ టూ ట్వంటీ ట్వంటీ టూలో జరుగుతున్నాయి ఇవి పారా ఒలింపిక్స్ గేమ్స్ పారా సారీ ఆసియన్ పారా గేమ్స్ బట్ ఇవి ఇవి ఎక్కడ చైనాలో జరుగుతున్నాయి టూ గే టూ న్యూ గేమ్స్ టేక్ వండో అండ్ పారాకెనో న్యూ డెబ్స్ అండి ఇవి టూ అనేది యాడ్ చేశారు ఓకేనా ఇన్ ఇప్పుడు ఏంటంటే ఫీ ఫీ ద మాస్కెట్ ఫర్ హెన్జియో ట్వంటీ ట్వంటీ టూ ఆసియా పారా గేమ్స్ అంటే ఇప్పుడు దీనికి దీనికి ఇప్పుడు ఉంటాయి కదా దీనికి ఏంటంటే కొంచెం అడ్వర్టైజ్మెంట్ టైప్ ఫీ ఫీ అనే ఒక దాన్ని అడ్వర్టైజ్మెంట్ టైప్ అని యూజ్ చేశారండి ఓకే చూడండి ఫస్ట్ వన్ ఈరోజు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ స్టాప్డ్ ఫండింగ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డ్యూ టు కరోనా వైరస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని ఏ కంట్రీ ఏ కంట్రీ ఫండింగ్ని స్టాప్ చేసింది కరోనా వైరస్ ఫెయిలియర్ కోసం ైన కరోనా వైరస్ ఫెయిల్యూర్ కోసం ఫెయిల్యూర్ అయిందని డబ్ల్యూహెచ్ఓ ఏ కంట్రీకి ఫండ్ ఎవరకన్నా ఆపేసింది ఏ కంట్రీ కంటే యుఎస్ఏకి ఓకేనా యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఓకేనా అండ్ దెన్ సెకండ్ వన్ చూడండి అకార్డింగ్ టు ద రిపోర్ట్ ఆఫ్ ఘాటర్ ఘాట్నర్ టూ థౌసండ్ డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ మోస్ట్ డిజిటల్లీ స్కిల్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ జెంట టూ థౌజ్ నైన్టీన్ డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వే ప్రకారం డిజిటల్ స్కిల్లెడ్ కంట్రీ ఏది మన వరల్డ్లో ఏదంటే ఇండియా అండి ఓకేనా మన ఇండియా ఏదండి మన ఇండియా అండ్ దెన్ థోర్ వన్ చూడండి ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు ప్రొవైడ్ హౌ మచ్ అమౌంట్ ఇన్ కేస్ ఆఫ్ మిషపింగ్ మిషప్నింగ్ డ్యూ టు కోవిడ్ నైన్టీన్ ఇన్స్ పోస్టల్ ఎంప్లాయీస్ మనకి పోస్టల్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా పోస్టల్ ఎంప్లాయీల కోసం కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్ కోవిడ్ నైన్టీన్లో వాళ్ళకి ఏమైనా మిషాప్నింగ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అనేది టెన్ ల్యాక్స్ వరకు ప్రొవైడ్ చేస్తుంది టెన్ ల్యాక్స్ వరకు ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా చూడండి మధ్యప్రదేశ్ విల్ గివ్ టెన్ కే పెర్ మంత్ టు హెల్త్ వర్కర్స్ చూడండి మధ్యప్రదేశ్ అనేది టెన్ థౌజండ్ వరకు హెల్త్ వర్కర్స్కి టెన్ థౌజండ్ వరకు ఇస్తుందండి ఓకేనా ఎక్స్ట్రా ఓకేనా చూడండి మధ్యప్రదేశ్ గురించి కొంచెం నేర్చుకోండి మధ్యప్రదేశ్ సీఎం ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఇతను రీసెంట్గా అపాయింట్ అయ్యారు అండ్ దాని గవర్నర్ చూడండి లాల్జీ టెండన్ లాల్జీ టెండన్ చూడండి నెక్స్ట్ నేషనల్ పార్క్స్ చూడండి నా నేషనల్ పార్క్ అండ్ బ బందవాస్ నేషనల్ పార్క్ అండ్ పన్నా నేషనల్ పార్క్ అండ్ మాధవ్ నేషనల్ పార్క్ అండ్ సంజయ్ నేషనల్ పార్క్ అండ్ పించ్ నేషనల్ పార్క్ వ్యాన్ విహార్ నేషనల్ పార్క్ ఫోజి నేషనల్ పార్క్ ఓకేనా ఇవన్నీ నేషనల్ పార్క్స్ అండి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఇందులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి భీమ్ బెత్తా రాక్ సెల్టర్స్ ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ కాజు రహవ్ కేవ్స్ ఉన్నాయండి నెక్స్ట్ సంతి స్తూపా కూడా మన మధ్యప్రదేశ్లో ఉంది అండ్ దెన్ రీసెంట్లీ ద టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పారండి రీసెంట్గా టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పారు ఓకేనా మధ్యప్రదేశ్ ఈజ్ సెవెంత్ టైగర్ రిజర్వ్ సెవెంత్ టైగర్ రిజర్వ్ స్టార్ట్ అయ్యిందండి అది ఏదంటే రాతపాటి టైగర్ రిజర్వ్ అంటే ఓకేనా రాతపాటి టైగర్ రిజర్వ్ అండ్ దెన్ ఫోర్త్ వన్ చూడండి విచ్ స్టేట్ ఆర్ యూటీ హ్యాజ్ లాంచ్డ్ యాక్సెస్ కోరా నా యాప్ను టూ డోర్ టు డోర్ సర్వే డోర్ టు డోర్ సర్వ కోవిడ్ నైన్టీన్ వైరస్ కోసం డోర్ టు డోర్ సర్వే కోసం యాక్సెస్ కరోనా అనే యాప్ని ఏ రాష్ట్రం స్టార్ట్ చేసింది ఏ రాష్ట్రం స్టార్ట్ చేసిందంటే న్యూఢిల్లీ అండి ఏ రాష్ట్రం స్టార్ట్ చేసింది న్యూఢిల్లీ ఓకేనా నెక్స్ట్ అండ్ దెన్ ఫిఫ్త్ వన్ చూడండి రీసెంట్లీ ఏ న్యూ స్పైసెస్ ఆఫ్ గ్రీన్ పిట్ వైపర్ ఫౌండ్

ఈజ్ అప్రాక్సిమేట్లీ టూ ఎంఎం లాంగ్ అండ్ వన్ ఎంఎం వైట్ విత్ గ్రేసీ తినటెల్ అండ్ కాన్కేవ్ షెల్ అండి ఇది ఏంటంటే ఇది కొత్త ఇది ఒక కొత్త స్పైసెస్ అండి ఇది ఇది తయారు చేశారు దీని యొక్క లెంత్ ఏంటంటే లాంగ్ ఏంటంటే టూ టూ ఎంఎం వైట్ వన్ ఎంఎం ఉందండి ఇది గ్రే కలర్లో ఉంటుంది ఇదంటే కాన్కేవ్ షెల్ అంటే కాన్కేవ్ షేప్లో ఉంటుంది ఓకేనా ద న్యూలీ డిస్కవర్డ్ త్రీ హోపర్ ట్రీ హోపర్ స్పైసెస్ ఓకేనా ఇది కొత్తగా తయారు చేసిన స్పైసెస్ ఏంటంటే ట్రీ హొప్పర్ అండి ఇస్ నౌన్ యాజ్ ఆల్సో దీన్న అంటే కైకాజా గాగా కైకాజా గాగా అండి ఓకేనా చూడండి అరుణాచల్ ప్రదేశ్ గురించి నేర్చుకున్న కొంచెం పాయింట్స్ క్యాపిటల్ ఏంటంటే ఈత సీఎం ఎవరంటే ప్రేమ్ ఖాందు ప్రేమ్ ఖాందు గవర్నర్ ఎవరంటే బీడి మిశ్రా గవర్నర్ ఎవరు బీడి మిశ్రా అండ్ దెన్ స్టేట్ యానిమల్ గయాల్ స్టేట్ బర్డ్ గ్రీట్ గ్రేట్ ఆన్ ఫౌండేషన్ డేట్ ఎప్పుడంటే ట్వంటీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఈ వాజ్ చూడండి అండ్ దెన్ సిక్స్త్ వన్ చూడండి రీసెంట్లీ ట్రైబల్ లీడర్ ట్రైబల్ లీడర్ షహరాయ్ ఓరామ్ పాస్ డేవే చూడండి షహరాయ్ ఓరామ్ చనిపోయారు ఇతను ఎవరంటే ట్రైబల్ లీడర్ హీ వాజ్ ద ఫార్మ్ ఆఫ్ మినిస్టర్ ఫ్రమ్ విచ్ ఇండియన్ స్టేట్ ఇతను ఏ ఇండియన్ స్టేట్కి ఫార్మర్ మినిస్టర్ కింద చేశారు ఏ స్టేట్ అంటే ఒడిస్సా అండి ఏ స్టేట్ అంటే ఒడిస్సా హీ వాజ్ ఫస్ట్ ఎలెక్టెడ్ ఫ్రమ్ చాంపియా కాన్స్టిట్యున్సీ ఒడిస్సాలో చాంపియా చాంపియా కాన్స్టెన్సీలో ఇతను ఎలక్ట్ అయ్యారండి ఇతను నైన్టీన్ సెవెంటీ వన్లో ఫస్ట్ ఎలక్ట్ అయ్యారండి ఓకేనా ఇతను చూడండి ట్రైబల్ లీడర్ ఓకేనా ట్రైబల్ లీడర్ అండ్ దెన్ సెవెంత్ వన్ చూడండి ద ఇండియన్ హై కమిషన్ హ్యాజ్ ఆర్గనైజ్డ్ ఏ విచువల్ రౌండ్ టేబుల్ సమిట్ ఫర్ కోవిడ్ నైన్టీన్ మీట్ ఫర్ బిజినెస్ చూడండి కోవిడ్ నైన్టీన్ ఇష్యూస్ ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్ ఓకేనా ఇండియన్ హై కమిషన్ అనేది ఇండియన్ హై కమిషన్ ఉంది కదా ఏ ఇండియన్ హై కమిషన్తో విచువల్ ఆర్గనైజ్ అయ్యింది ఆర్గనైజ్ కోవిడ్ నైన్టీన్ కోసం ఒక బిజినెస్ టైపు ఏ కంట్రీతో ఆర్గనైజ్ చేసుకుంది మన ఇండియన్ హై కమిషన్ ఏ కంట్రీ అంటే యునైటెడ్ కింగ్డమ్ మన యూకేతో ఓకేనా యూకేతో ఇదైంది కానీ దాని యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే కోవిడ్ నైన్టీన్ ఇష్యూస్ ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్ అండ్ వే ఫార్వర్డ్ అండ్ చూడండి రుచి ఘాష్యం రుచి ఘాష్యం అనేవి యూ యూకేకి ప్రెసిడెంట్ అండి ఓకేనా యూకే ప్రెసిడెంట్ ఎవరు రుచి ఘాష్యం అండ్ దాని ఇతన్ చూడండి రీసెంట్లీ టీవీఎస్ మోటార్స్ కంపెనీ హ్యాజ్ అక్వైర్డ్ విచ్ ఐ ఐకోనిక్ స్పోర్టింగ్ మోటార్ సైకిల్ బ్రాండ్ ఆఫ్ యూకే ఓకేనా టీవీఎస్ ఏ ఏ టీవీఎస్ టీవీఎస్ కంపెనీ కొత్తగా ఏం దించింది కొత్తగా బ్రాండ్ అంటే ఐకోనిక్ స్పోర్టింగ్ మోటార్ సైకిల్ బ్రాండ్ని దించింది ఆఫ్ యూకే యూకేలో ఏది దించింది అంటే నార్త్ థాన్ అండి ఓకేనా నార్థన్ నార్త్ థర్న్ అండ్ దెన్ నైన్త్ వన్ చూడండి అకార్డింగ్ టు ద ఎస్బీఐ ఎకో ఎకో వ్రాప్

అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఓకేనా దాని యొక్క థీమ్ చూడండి షేర్డ్ కల్చర్ షేర్డ్ హెరిటేజ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఓకేనా అండ్ దెన్ లెవెన్త్ వన్ చూడండి రీసెంట్లీ అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ థోమర్ లాంచ్ విచ్ మొబైల్ యాప్ టు ఫెసిలిటేట్ ట్రాన్స్పోర్టేషన్ జూరింగ్ దిస్ లాక్డౌన్ మన అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు కదా అగ్రికల్చర్ మినిస్టర్ రీసెంట్గా ఏ యాప్ని లాంచ్ చేశారు అది ఎవరి కోసం ఓన్లీ అగ్రికల్చర్ ఓకర్స్ కోసమే ఏ యాప్ని లాంచ్ చేశారు అది దీనికి ఫెసిలిటీస్ టు ట్రాన్స్పేషన్ కోసం ఏ యాప్ని లాంచ్ చేశారంటే కిషాన్ రత్ అండి కిషాన్ రత్ ఓకేనా కిషాన్ రత్ దాని తోలుత చూడండి ద చైర్మన్షిప్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఈజ్ హెల్త్ బై విచ్ కంట్రీ చూడండి చాంపియన్షిప్ అసోసియేషన్ ఆఫ్ సార్త్ ఏషియన్ నేషన్స్ అనేవి ఈ ట్వంటీ ట్వంటీలో ఎక్కడ ఏ కంట్రీలో జరుగుతుంది ఏ కంట్రీలో అంటే విటినమ్ అండి విచ్ నమ్ ఓకేనా విట్ నమ్ ఏఎన్ అండి వినా ఇది ఎక్కడ జరుగుతుంది అండ్ సెక్రటరీ జనరల్ ఏసీఎన్కి ఎవరంటే డేటా లిమ్ జోక్డ్ హాయ్ డేటా లింజ్ ఓకే చుడే ఇన్ఫర్మేషన్ చూడండి ద న్యూ న్యూ సిఇఓ సిఈఓ ఆఫ్ వాల్మార్ట్ ఇన్ ఇండియా ఎవరంటే సమీర్ అగర్వాల్ అండి నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ టర్కీ ఆఫ్ టూ టర్కీ అండి సంజయ్ కుమార్ పాండే న్యూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరంటే బిమల్ జుల్కా అండి ఓకేనా న్యూ చీఫ్ ఎలక్ట్రోల్ జమ్మూ ఎలక్ట్రోరల్ జమ్మూ అండ్ కాశ్మీర్కి హర్దీష్ కుమార్ అండి న్యూ చైర్మన్ ఆఫ్ మెటైల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరంటే సుధార్ సుధాన్సు పాండే విచ్ కంట్రీ ఎఫ్ఎం ఫైనాన్షియల్ మినిస్టర్ కమిటెడ్ టు సూసైడ్ టు కోవిడ్ నైన్టీన్ అవుట్ బ్రేక్ జర్మనీ ఎవరంటే థోమస్ స్కేఫర్ అండి ఓకేనా ఇప్పుడు మన ఇండియాలో ట్వెల్వ్ జ్యోతిర్లింగాస్ టెంపుల్స్ ఉన్నాయండి ట్వెల్వ్ జ్యోతిర్లింగ టెంపుల్స్ ఓకేనా ఈ ట్వెల్వ్ జ్యోతిర్లింగ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమున్నాయో మనం తెలుసుకున్నాం ఓకేనా అండ్ ఫస్ట్ వన్ చూడండి సోమనాథ్ జ్యోతిర్లింగ గుజరాత్ అండి అండ్ సెకండ్ వన్ చూడండి మల్లికార్జున జ్యోతిర్లింగ ఆంధ్రప్రదేశ్ అండ్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ మధ్యప్రదేశ్ వైద్యానాథ్ జ్యోతిర్లింగ జార్ఖండ్ భీమేశ్వర్ భీమశంకర్ జ్యోతిర్లింగ మహారాష్ట్ర రామేశ్వర జ్యోతిర్లింగ తమిళనాడు నాగేశ్వర జ్యోతిర్లింగ గుజరాత్ కాశీ విశ్వనాథ్ విశ్వనాథ్ వారణాసి త్రిమ త్రి వారణాసి అంటే ఎక్కడండి యూకే ఉత్తరప్రదేశ్ అండి సారీ ఉత్తరప్రదేశ్ ఓకేనా త్రియంబేస్కో అంబేష్ త్రి త్రియంబేశ్వర జ్యోతిర్లింగ నాసిక్ కేదార్నాథ్ జ్యోతిర్లింగ ఉత్తరాఖండ్ అండ్ గిరీష్ గిరి గిరి గిరినేశ్వర్ జ్యోతిర్లింగ ఎవరెక్కడండి ఔర ఔరంగాబాద్ ఔరంగాబాద్ అంటే ఎక్కడ వస్తుందండి ఔరంగాబాద్ అండి మన కోల్కత్తా దగ్గరలో వస్తుంది ఓకేనా ఇందులో మన ఇండియాలో ఎక్కడ ఉందంటే మల్లికార్జున మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది మల్లికార్జున ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డోంట్ ఫాగో